చెప్పండి శివ కుమార్ గారు, ఏంటి రైట్స్ గురించి మరి కాంగ్రెస్ ఏమంటుంది? మన చూస్తే లక్ష్మణ, నిన్న చూస్తే తుమ్మల, ఈ రోజు చూస్తే పొంగులేటి, మరి ఇంకా తర్వాత ఎవరు, నెక్స్ట్ మేమేనా అనే టెన్షన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు పరిస్థితి బీజేపీ మొత్తానికి టార్గెట్ రాజకీయం చేస్తుందండి. మనం ఇప్పుడు కాదు, గతంలో నుంచి కూడా చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజ్రీవాల్ ని ప్లస్ వాళ్ళ డిప్యూటీ సీఎం మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటి కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయరు. ఇప్పుడు ఇద్దరు తరఫున ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీదనే దాడులు చేసేది. ఇది బీజేపీ అండ్ బీఆర్ఎస్ పొత్తుతో జరుగుతున్న పరిణామం ఇది. ఇదే లిక్కర్ కేసులో కవితని అంత పెద్ద ఆర్భాటం చేసిండ్రు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఏం లేదు. మనీష్ సిసోడియాని ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి ఇమీడియట్ గా జైలు పంపించిండ్రు. ఇప్పటి వరకు ఇదిలే అంటే వీళ్ళు అనుకున్నది అనుకున్న పరంగానే చేస్తారు తప్ప, ఈ రోజు బీజేపీలో ఎవరు అవినీతి పరులు లేరు అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు. అవినీతి పరులు ఉన్నారు లేరు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఈ 9.5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగింది. ఈ రోజు మీ అభివృద్ధి ఏమన్నా ఉంటే శ్వేతపత్రం వదలమని చెప్తున్నాం మేము. ఇప్పటి వరకు ఈ 9.5 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం చేసిన మంచి ఏంది, ప్రజలకు చేసిన మేలేంది? ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చి మా కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయమని చెప్పి అడిగిండు అని చెప్పి మొన్న ఎలక్షన్ స్టంట్ చెప్పిండు. ఇదే మాట కర్ణాటకకి వెళ్తే జై సీఆరాం పోయి జై బజరంగ్ బలి జై హనుమాన్ కొట్టిండు. అంటే ఆల్రెడీ వీళ్ళ సిద్ధాంతమైన పార్టీ కూడా ఈరోజు రాజకీయ పరంగానే టార్గెట్ రాజకీయాలు చేస్తూ మొదటి వరకు కూడా ఇప్పుడు టార్గెట్ రాజకీయాలే చేస్తుందని చెప్పి ఖచ్చితంగా ఇది బీజేపీ ప్రభుత్వానికి రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రజలు బాగా బుద్ధి చెప్తారు. రేపు ఈ పరిణామం మీద ఈ రోజు వీళ్ళు చేస్తే టార్గెట్ రాజకీయం మీద ఏదైతే చేస్తున్నారో దాని మీద మట్టుకు రేపు దీనికి ఒక మూల్యం చెల్లించాల్సింది కంపల్సరీ వస్తుంది. ఓకే శివకుమార్ గారు, అయితే నెక్స్ట్ ఎవరు అంటే ఈ దాడులు కావాలని చేస్తున్నాయా, లేకపోతే నిజంగానే పొంగులేటి కానీ సమాచారం వాళ్ళకి ఉందా, ఇలా అక్రమ ఆస్తులు కానీ లేకపోతే స్టోర్ చేయడం జరిగింది అమౌంట్ కానీ ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ బేస్డ్ వెళ్ళారా, లేకపోతే కావాలని వెళ్ళారంటారా? తను చెప్తూ ఉన్నారు నామినేషన్ వేస్తున్న రోజులో కావాలని చేశారు అని. అలాగే ఈరోజు సిఆర్పిఎఫ్ వాళ్ళు 10 మంది ఉదయం లేచేసరికి దగ్గర దగ్గర 25 మంది అధికారులు ఇంటి ముందు ఉన్నారని. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తానికి ఖమ్మంలో ఆయన మంచిగా బాగా వేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చినప్పటి నుండే ఆయనకి ఎప్పటికప్పుడు బెదిరింపులు వస్తున్నాయి. కానీ ఆయన ఏమన్నాడు, నేను ప్రతి దగ్గర కూడా నేను ఆల్రెడీ ఫేర్ గా ఉన్నాను, నా నుంచి ఏమి ఇబ్బంది లేవు, అక్రమ ఆస్తులు నా దగ్గర ఏం లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఖమ్మంలో ఆయన ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంకి దెబ్బ అనే ఒక ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యే ఇది ఈ దాడులు జరపడం జరుగుతుంది. వాళ్లకు ఎక్కడెక్కడైతే రేపు మాకు థ్రెట్ ఉంది, ఇంకోటి ఏమంటే ఆల్రెడీ ప్రజలు నిర్ణయం చేసేసిందండి. బీజేపీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద గేమ్, గేమ్ లో లేదు బీజేపీ. ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేసిందో, లేకపోతే కవితని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయలేదో, దీంతో పాటు బీజేపీ ఆల్రెడీ ప్రజలలో వాళ్ళకున్న పేరు కానీ లేకపోతే అది ఉద్దేశంలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు టార్గెట్ రాజకీయం వీళ్ళు పొత్తుల భాగంగానే జరుగుతుంది. వీళ్ళు ఎట్లుందంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వస్తేనేమో ఎంఐఎం మేము ఫ్రెండ్లీ పార్టీ అంటున్నారు, ఇటు తెలంగాణలోనేమో బీజేపీని కేసీఆర్ కేటీఆర్ తిడతారు, తర్వాత ఢిల్లీకి పోయి మళ్ళా దోస్తి ఉంటుంది, గల్లీలో తిడతారు ఢిల్లీలో వీళ్ళు ఏదైతే మాట్లాడుకునే టార్గెట్లు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. కానీ శివకుమార్ గారు తప్పదు కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన హామీల గురించి కానీ లేకపోతే విభజన హామీల గురించి కానీ వాటికి సంబంధించిన నిధుల అంశాల గురించి కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడున్న వ్యతిరేకతని వారు చెప్పొచ్చు, అలా అని చెప్పేసి రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడాలిగా, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారంటే అది సబబే అంటారా? ఇప్పటి వరకు తెలంగాణ ఇచ్చి 2014 లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అనౌన్స్ చేయడంతో ఈరోజు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అయినా ఈరోజు
విభజన చట్టం ఆమె కింద ఇచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి గాని తెలంగాణకి గాని బీజేపీ ప్రభుత్వం 9.5 సంవత్సరాల నుంచి ఏం చేసింది, ఇప్పటి వరకు ఏం హామీలు పూర్తి చేసింది? గతంలో ఈ ప్రభుత్వం ఒక్కసారి తెలంగాణ డిసైడ్ చేసి సపరేట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు ఈ 9.5 సంవత్సరాలలో. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుట్టింది సోనియా గారు ఈ రోజు జేఏసీ గాని ఓయూ స్టూడెంట్లు గాని లేకపోతే ఈ యువకులు మరణారనే ఒక ఉద్దేశంతోనే తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు బీజేపీ మొత్తానికి అమిత్ షా గాని నరేంద్ర మోదీ గారు గాని ఇంకా మిగతా నాయకులు గాని వీళ్ళు ఒక టార్గెట్ ప్రాజెక్ట్. ఓకే శివకుమార్ గారు, శివకుమార్ గారు, బీఆర్ఎస్ ఇక్కడ మోదీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పాల పట్టేస్తుంది, కేంద్రం దగ్గరికి ఢిల్లీ వరకు వెళ్ళి మామూలుగానే మాట్లాడుతుంది అంటున్నారు. ఫర్ సపోజ్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని అనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీతో ఏమాత్రం సంబంధం లేకుండానే, ఏమాత్రం మాట్లాడకుండానే, ఏమాత్రం అక్కడ ఉన్న అధికారులు మంత్రుల్ని కలవకుండానే, అమిత్ షాని మోదీని కలవకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపిస్తుందా, నడిపించగలుగుతుందా? ఒక్కటండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. రేపు సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా ఇంకే గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు కంప్లీట్ గా పూర్తిగా చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుంది, వాళ్ళ మంత్రాంగానికి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఏ పార్టీ ఉంది అనేది రేపు ఎలక్షన్ లో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే ఏపీ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా ఈ రోజు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ రోజు మాకున్న సమాచారం. ఓకే అండి, ఓకే శివకుమార్ గారు, ఒక నిమిషం హలో.